ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు స్టాక్ మార్కెట్. సో ఫ్రెండ్స్, ఇవాళ ఇంట్రా ట్రేడింగ్లో మనం స్టాక్స్ని బై చేస్తూ ఉంటాం, సెల్ చేస్తూ ఉంటాం. అది ఎలాంటి స్టాక్స్ని చేసుకోవాలి, దానివల్ల చేసుకుంటే మీకు ఈ ఎలా బెనిఫిట్ అవుతుంది, కొన్ని టిప్స్ అనేది ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. సో రండి ఫ్రెండ్స్, ఇంట్రా ట్రేడ్ చేసే వాళ్ళకి ఈ టిప్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఈ రూల్స్ అనేవి కొన్ని ఫాలో అవునట్లయితే రండి. ఎలాంటి స్టాక్స్ని మనం బై చేయాలి, బుల్ మార్కెట్లో కానీ, బుల్ మార్కెట్ రన్ అవుతున్నప్పుడు, బేర్ మార్కెట్ రన్ అవుతున్నప్పుడు మీకు ఈ వీడియోలో స్పష్టంగా తెలియజేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూడబోయే ముందుగా మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ డీమార్ట్ అకౌంట్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని ఫిల్ చేసి సైన్ అప్ చేసుకున్నట్లయితే అలెస్ బ్లూ ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్దాం రండి. ఇక్కడ మనం వచ్చి స్టాక్స్ అనేది ఇంట్రా ట్రేడింగ్లో చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేవి చూసుకున్నట్లయితే, అవి హైలీ లిక్విడ్ఫైడ్గా స్టాక్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాల్టైల్ స్టాక్స్ని దగ్గర వాల్టైల్గా ఉంటాయి, ఆ స్టాక్స్ కొద్దిగా దూరంగా ఉండాలి. ఇక్కడ మనకి కోరిలేషన్ హైగా ఉన్నప్పుడు అటువంటి స్టాక్స్ని బై చేయడంలో మనకి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం ట్రెండ్ అనేది ఫాలో అవుతూ ఉండాలి. ఇక్కడ హై ట్రెండ్, లో ట్రెండ్ అనేది నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ఆ ట్రెండ్ని మనం ఫాలో చేసి ఆ స్టాక్స్ని కొనడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ రీసెర్చ్ చేయాలి ఒక స్టాక్ గురించి, దీన్ని వన్ బై వన్గా మీకు వివరిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లిక్విడ్ స్టాక్స్ అన్నమాట. ఇక్కడ మనం ఇంట్రా ట్రేడింగ్ చేసేటప్పుడు మెయిన్గా వచ్చి ఈ లిక్విడిటీ అనేది హైగా ఉన్న స్టాక్స్ని మీరు కొనుగోలు చేసుకున్నట్లయితే మీరు ఇంట్రా ట్రేడింగ్లో లాభాలు పొందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకని చూసుకున్నట్లయితే ఈ లిక్విడ్ స్టాక్స్ కనుక వాల్యూమ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందుకని పర్చేస్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ ఫ్లక్చువేట్ కాకుండా ఉంటుంది ఆ లిక్విడ్ స్టాక్స్ మీద. అందుకని మీరు దీని మీద ఇటువంటి స్టాక్స్ని బై చేసుకున్నప్పుడు అయితే మీకు లాభాలు గరించడానికి డైలీ ఆస్కారం అనేది చాలా ఎక్కువగా ఉంది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టే వాల్యూమ్ స్టాక్స్కి మీకు చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ వాల్యూమ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఒక ఏదైనా ఒక న్యూస్ అనేది ఇమీడియట్గా రిలీజ్ అయినప్పుడు, ఆ స్టాక్ యొక్క ఆ అనౌన్స్మెంట్ యొక్క బిగ్ న్యూస్ ఏమైనా రిలీజ్ అయినప్పుడు ఆ స్టాక్ యొక్క స్థిరత్వం అనేది కోల్పోయి ఒక్కసారిగా డౌన్ మార్కెట్ అనేది చూస్తుంది. అందుకనే ఇది ఈ స్టాక్స్ అనేది ట్రేడర్స్ ఒకరంత మైండ్లో పెట్టుకొని ఇంట్రా ట్రేడ్ చేయాల్సిందిగా కోరుకుంటుంటాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వాల్టైల్ స్టాక్స్ అనేది ఎక్కువగా మిడ్ సైజ్ సెగ్మెంట్స్లోనే ఉంటూ ఉంటాయి. అవి లో క్యాప్ కంపెనీస్గా ప్రకటిస్తుంటారు. వాటిలో క్యాటగిరీస్ వచ్చి ఎస్టీ జెడ్గా ఉంటాయి. వాటిలో చూసి మనం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ స్టాక్స్ అనేది రోజువారీగా చూసుకున్నట్లయితే వాల్యూమ్ అనేది తక్కువగా ఉంటుంది, ఇల్లిక్విఫైడ్గా ఉంటుంది. ఇక్కడ ట్రేడర్స్ అనేది ఒక కోరిలేషన్ అన్నారు. ఇక్కడ కోరిలేషన్ అంటే ఏం లేదు, ఒక రైట్ స్టాక్ని మీరు బై చేస్తున్నప్పుడు ఆ సెక్టర్స్, మనం ఆ మేజర్ సెక్టర్స్ అనేది చూసుకున్నట్లయితే మనకి ఇండెక్స్ వాల్యూస్ అనేది ఇస్తూ ఉంటారు. ఆ ఇండెక్స్ వాల్యూస్ అనేది హైగా ఉన్నప్పుడు మీరు ఆ స్టాక్స్ని ఆ కంపెనీ యొక్క స్టాక్స్ని కొనడానికి మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఈ ఇండెక్స్ వాల్యూస్. ఎందుకంటే ఆ స్టాక్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవడానికి ఇండెక్స్ వాల్యూస్ని బేస్ చేసుకొని మనం అప్వర్డ్ మూమెంట్కి వెళ్ళడానికి చాలా ఆస్కారం అనేది ఉంది. తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ ట్రెండ్ మీకు చెప్పాను కదా, ఈ ఇంట్రా ట్రేడింగ్లో మెయిన్గా ఈ ట్రెండ్ అనేది ఫాలో అవుతూ ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకవేళ బుల్ ఆ స్టాక్ మార్కెట్లో బుల్ ట్రెండ్ అనేది రన్ అవుతున్నట్లయితే ఇక్కడ మీ స్టాక్స్ అనేవి పెరగడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అప్పుడు మీరు వాటిని చూసుకొని ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే లాభాలు ఎక్కువ గడిస్తారు. ఇక్కడ కానీ బేర్ మార్కెట్ రన్ అవుతూ ఉన్నట్లయితే ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా కొన్ని కొన్ని స్టాక్స్లోనే మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బేర్ మార్కెట్లో స్టాక్స్ అన్నీ ఆ రేట్లు పడిపోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత మీరు ఎప్పుడైనా కానీ ఒక స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు దాని గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. సో స్పష్టంగా తెలుసుకోవాలంటే మీరు ఆ కంపెనీ యొక్క ఇండెక్స్ వాల్యూస్ కానీ తర్వాత చూసుకున్నట్లయితే ఆ కంపెనీ ఇచ్చే రిజల్ట్స్, Q3 రిజల్ట్స్ని ప్లస్ వాటి యొక్క S1 S2 వాల్యూస్ని మీరు స్టడీ చేసుకొని ఆ ఫండమెంటల్ అనాలిసిస్ అనేవి కొన్ని ఉంటాయి, వాటిని ఫాలో అవి సపోర్ట్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్, ఆ స్టాక్ యొక్క
ప్రతిదీ మీరు ఐడెంటిఫై చేయాలి. అప్పుడు చేసి కానీ మీరు ఆ స్టాక్ మీద ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు ఇంట్రా ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు గడించడానికి చాలా ఆస్కారాలు అనేది ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని స్టాక్ మార్కెట్ వీడియోస్ కొరకు నేను మీకు అందుబాటులో ఉంటాను. మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ డీమార్ట్ అకౌంట్ లింక్ ఇవ్వడం జరిగింది, దాన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని ఫిల్ చేసి సైన్అప్ చేసుకున్నట్లయితే ఆలెస్ బ్లూ ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.